ప్రైస్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈ రోజున దేవుడు మనకు ప్రశస్తమైన వాగ్దానం అనుగ్రహించబోతూ ఉన్నాడు. క్రీస్తులో నా జవాబు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా యొక్క వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. మీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరించబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ప్రైసలనా హల్లెలూయా, హల్లెలూయా. విడువబడినటువంటి భార్యను, ప్రదేవుని బిడ్డ భార్యాభర్తలు విడిపోయినప్పుడు ఎంత ఘోరమైన శోకమో, ఎంత బాధో అనేక మందిని చూసినప్పుడు తెలుస్తుంది. యవ్వన కాలంలో భర్త విడిచిపెట్టినప్పుడు, భార్య దారి తప్పిపోయినప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఆ కుటుంబంలో ఎంత శోకం ఉంటుందో చెప్పలేం. ఆ యాతన, ఆ గుండె కోత ఎవరు తీర్చలేరు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఆ విడువబడినటువంటి భార్యను పురుషుడు మరలా చేర్చుకుంటే ఎంత సంతోషం ఉంటుందో. భర్త వచ్చి మరలా ఆమెను క్షమించి, లేకపోతే ఆమెను ఆదరించి, లేకపోతే పురుషుడే తన తప్పును ఒప్పుకొని ఆమెను తిరిగి మరలా తీసుకుని వెళ్ళినప్పుడు ఎంత గొప్ప ఆనందం ఉంటుందో. అదేవిధంగా దేవుడి నుంచి విడిపోయిన మన జీవితాలను, ఒక వధువుగా ఆయన సంఘముగా ఆయనలో నుంచి విడిపోయినటువంటి మన జీవితాలను ప్రదేవుని బిడ్డ తిరిగి మరలా ఆయన రప్పిస్తే, తిరిగి మరలా పిలిస్తే మన జీవితం ఎంత ఆశ్వాదకరంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. మోషే ప్రదేవుని బిడ్డ తాను చేసిన అతిక్రమాన్ని బట్టి తృణీకరించబడ్డాడు. అంతేకాదు, అతడు అరణ్యాలకు పంపబడ్డాడు. కొన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు దేవుని నుంచి విడిపోయే ఉన్నాడని చెప్పాలి. అప్పటి వరకు ఎంతో దగ్గరగా ఉండి దేవుడు నడిపించినటువంటి మోషే ఇప్పుడు ఒంటరి వాడాయి, దిక్కులేని వాడాయి. ఇటు చూస్తే విగ్రహారాధన కుటుంబం, అటు చూస్తే ఒంటరితనం, ఇంకొక వైపున ఐగుప్తు భయం, ఇంకొక వైపున ఎదుగు బొదుగులేటువంటి ఉద్యోగం, ఆ గొర్రెల కాపరైన ఉద్యోగం, వీటి మధ్యలో పూర్తిగా నలిగిపోయాడు, కృంగిపోయాడు, కృషించిపోయాడు. అతని బ్రతుకు అరణ్య రోదనగా మార్చబడిపోయింది. అతని యొక్క జీవితం అడవి కాసిన వెన్నెల్లాగా మార్చబడిపోయింది. ఎడారిలాగా ఏ నీటి చెమ్మ, ప్రేమ లేనటువంటి నీటి చెమ్మ లేనటువంటి ప్రేమ రాకిత్యమైన స్థలంగా అతని బ్రతుకు మార్చబడిపోయింది. అటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డ, 40వ ఏట అతని దుఃఖం మరీ విపరీతమైపోయినప్పుడు, తట్టుకొని సమస్య వచ్చినప్పుడు, ఆ సమయంలో అతడు పూర్తిగా కృంగిపోయినప్పుడు, బలహీన పడినప్పుడు, అప్పుడు దేవుని పర్వతమైన హోరేబులో నుంచి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మండుచున్న పొదలో నుంచి దేవుడు పిలుస్తున్నాడు, మోషే మోషే. ఈ పిలుపుని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, ఈ పిలుపులున్న ఆ స్వాంతన, ఈ పిలుపులో ఉన్నటువంటి ఆ మాధుర్యం విని మోషే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, ఆ పిలుపు కోసం పరితపించిన అతని హృదయం ఒక్కసారిగా ఎండిన నీటి మీద జలప్రవాహం కుమ్మరించబడినట్లుగా అతని హృదయం ఎంతగానో పులకరించిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచాడు రెట్టింపు ఆశీర్వాదం కోసం, రెట్టింపు బలము కోసం, రెట్టింపు ఆదరణ కోసం పిలిచాడు దేవుడు. ఆ తర్వాత మోషే దేవుడు తీసుకుని వెళ్ళి రాజుల ముందు, అధికారుల ముందు, ప్రధానుల ముందు నిలవబెట్టాడు, సముద్రాల ముందు నిలవబెట్టాడు, మహారాజాల ముందు నిలవబెట్టాడు. ఎక్కడ చూసినా జయం. మోషేతో దేవుడు ఉన్నప్పుడు, మోషేతో దేవుని సన్నిధి తోడుగా వచ్చినప్పుడు అపజయం లేకుండా సంతోషంగా ప్రతిరోజు ఆనందంగా ఒక్కొక్క ఛాలెంజ్ని దాటుకుంటూ, ఒక్కొక్క యుద్ధాన్ని జయిస్తూ మోషే జీవితంలో ఓటమి ఎరగకుండా సంతోషంగా సాగిపోయాడు. ప్రైస్తున్నాడు, హల్లెలూయా, హల్లెలూయా. యెస్యా దేవుని బిడ్డ, మోషేని ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, చివరి శ్వాస వరకు 40 సంవత్సరాలు తిరుగులేని నాయకుడిగా, తిరుగులేని శక్తిమంతుడిగా, తిరుగులేని యుద్ధ శూరుడిగా మార్చబడిపోయాడు. ఒక గొప్ప లీడర్గా మార్చబడిపోయాడు. దేవుడు లేనప్పుడు తనను తను నడిపించుకోవడం కష్టంగా ఉండింది. దేవుడు లేనప్పుడు తన బ్రతుకు చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. కానీ ఎప్పుడు దేవుడు అతని జీవితంలో వచ్చాడో, నాయకుడిగా, అనేక మంది ఘనుడిగా, శ్రేష్ఠుడిగా, రాజుల ముందు ఘనుడిగా దేవుడు చేశాడు. ప్రైస్తున్నాడు, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడా, నీ జీవితంలో చేసిన ఒక అతిక్రమాన్ని బట్టో, లేకపోతే తెలిసి తెలియ చేసినటువంటి పాపాన్ని బట్టో, దోషాన్ని బట్టో దేవునికి దూరమై చాలా సంవత్సరాలు అయిపోయిందా? సంఘానికి దూరమై దేవునికి ప్రార్థన చేయలేక గిల్టీ ఫీలింగ్తో, అపరాధ భావంతో నలిగిపోతున్నావా? ఇదిగో దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. యెహోవా పిలుపు నీ చెవుల్లో ప్రతిధ్వనించినట్లు ఆయన, నా బిడ్డ, నా బిడ్డ తిరిగిరా, నా కుమారి తిరిగిరా. ఎంత గొప్ప మాట! ఆయన దాచి ఉంచిన లీడర్షిప్ కోసం,
నాయకత్వము కోసం, ఆయన దాచి ఉంచిన శక్తి ప్రపంచం కోసం, ఆయన దాచి ఉంచిన అద్భుత కార్యం కోసం దేవుడిని తిరిగి పిలుస్తూ ఉన్నాడు. దేవుడిని తిరిగి సమకూర్చబోతున్నాడు. దేవుడు తిరిగి నిన్ను అద్దరికి నిలబెట్టి నడిపించబోతూ ఉన్నాడు, ఆదరించబోతున్నాడు. ప్రైస్ ద హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప కలేసే నీ కోసం చేయబోతూ ఉన్నాడు. నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. అంతకంటే రెట్టింపు దీవెనని కనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ దుఃఖ కాలం సమాప్తమైంది, నీ కన్నీటి కాలం సమాప్తమైంది. ఆయన పిలిచాడంటే ఇక నీకు దుఃఖం లేదు, ఆయన రమ్మని పిలిచాడంటే ఇక నీ జీవితంలో ఓటమి లేదు, కన్నీరు లేదు, ఒంటరితనం లేదు. దేవునికి 24 గంటల తోడుగా నిన్ను నడిపించబోతున్నాడు. 24 గంటలు నిన్ను ఆయన నిలబెట్టబోతున్నాడు. సమాధానంతో నిన్ను బ్రతికించబోతున్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రైజ్ రణాల హల్లెలూయా. సహోదరుడా, ఆయన పిలుపు నీకు అతి సమీపంగా ఉంది. ఇంతకాలం దేవుడిని పిలవలేదని, ఇంతకాలం దేవుని ప్రేమకు దూరంగా ఉన్నాను, దిగులు పడుతూ దుఃఖపడుతూ ఉన్నావేమో, ఈరోజు యేసు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను రమ్మని చేతులు చాపుతూ ఉన్నాడు. ప్రైజ్ రణాల హల్లెలూయా, హల్లెలూయా. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుంటామా? ఆయన ప్రేమ ప్రపంచంలో ఆయన ఆహ్వానంలోనికి మనం వెళ్ళినట్లుగా, ఆయన సమాధానంలోనికి వెళ్ళినట్లుగా, ఆయన ఉన్నతమైనటువంటి శిఖరం మీదకు వెళ్ళినట్లుగా తలలు ఉంచి మనం ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. నీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం. సాయంత్రం అయ్యా, మీ రెక్కల చాడు భద్రపచ్చండి, మీ సమాధానంతో నింపండి, మీ అభిషేకముతో నింపండి. ప్రభా, విడవబడిన భార్య ఎంత దుఃఖపడుతుందో ప్రభా. అనేక మంది మీ చేత విడవబడి, విడవబడిన సంఘాలు, విడవబడిన కాపురులు, విడవబడిన విశ్వాసులు తండ్రి, నేను ఎంతమందితో ఉన్నారో ప్రభు, వారందరిని మీరు ఆకర్షించమని, వారికి మరొక జీవితం దయచేయమని తండ్రి, నేను వారికి మరొక అవకాశం ఇచ్చి నడిపించి బలపరచమడుగుచున్నాం తండ్రి. అద్భుతం చేయండి ప్రభు, ఆశ్చర్యకారం చేసి నడిపించమని. దేవ, కన్నీటి నాట్యంగా చేసిన దుఃఖమును సంతోషంగా మార్చి నడిపించి బలపరచమని. మీ సమాధానం, మీ ఆదరణ, మీ ఆశ్వాదం ఇచ్చి కృపనిచ్చి నడిపించమని. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలవర్తిగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి నిలవబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్.